హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మన ఛానల్లో చాలా మంది బ్లడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అనేది తాగమంటున్నారు కదా సో ప్రెగ్నెన్సీలో ఇది సేఫా కాదా డైలీ ఇది తీసుకోవచ్చా అనేసి అడుగుతూ ఉన్నారండి సో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము సో ప్రెగ్నెన్సీలో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ సేఫా అంటే సేఫే బట్ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి సో అవి ఏమిటి అని చూసుకుంటే ఈ క్యారెట్ బీట్రూట్ అనేది మీరు జ్యూస్గా తీసుకోవచ్చండి లేదా హల్వా కానీ ఫ్రై కానీ లేదంటే ఊరికే నా నార్మల్గా కుక్ చేసుకొని జస్ట్ పెప్పర్లా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అంటే ఒక స్టీమింగ్ లాగా చేసుకుని అయినా మీరు తీసుకోవచ్చు సో లేదు క్యారెట్ బీట్రూట్ జ్యూసే తీసుకోవాలి అని అనుకున్నప్పుడు డైలీ తీసుకోవచ్చా అంటే డైలీ తీసుకోవడం అనేది అంత సేఫ్ కాదు బికాజ్ ఎందుకు అంటే మీరు అది ఉడికిచ్చి ఫ్రై కానీ హల్వా కానీ నార్మల్గా అలా తీసుకోవచ్చు సలాడ్ లాగా బట్ డైలీ పచ్చిగా తీసుకోవడం అనేది అంత సేఫ్ కాదండి బికాజ్ ఎందుకు అంటే మీరు డైలీ కనుక ఇది తీసుకున్నట్లయితే మీకు బాడీలో హీట్ అనేది ఎక్కువ అవుతుంది సో మీకు యూరిన్ కలర్ కూడా రెడ్ కలర్లోకి అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా మనం బీట్రూట్ క్యారెట్ తీసుకున్నప్పుడు సో అందువల్ల సో నార్మల్గా అయితే దీంట్లో మనకు పొటాషియం కానీ మినరల్స్ కానీ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ ఏ బీటా క్యూరెట్ ఇవన్నీ కూడా పుష్కలంగా అందిస్తాయి సో దీనివల్ల మనకు హిమోగ్లోబిన్ లెవెల్ అనేది చక్కగా ఇంక్రీజ్ అవుతుంది బట్ ఎలా తీసుకోవాలి అంటే మీరు డైలీ జ్యూస్గా తీసుకోకుండా జస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ జ్యూస్గా తీసుకొని నార్మల్గా మీరు ఫ్రై కానీ హల్వా కానీ వేరే రూపంలో కుక్ చేసి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి డైరెక్ట్గా పచ్చిది అంతగా వద్దు వేడి చేస్తుంది దట్టు మీకు ఏమవుతుందంటే కొంతమందికి కొంచెం గొంతులో నసలాగా వచ్చేస్తుందండి డైరెక్ట్గా ఇది తీసుకున్నప్పుడు అంటే బీట్రూట్ టేస్ట్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది కాబట్టి సో ఈ క్యారెట్ బీట్రూట్లో మీరు లెమన్ అనేది యాడ్ చేసుకోవచ్చండి సో అలాగే కీరా కానీ టమోటా కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకోవాలి బట్ జ్యూస్ లోనే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు కదా సో ఎలా అయినా తీసుకోవచ్చు సో ఇదండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ గురించి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్